గంగమ్మ గ్రామోత్సవము. గంగమ్మ, కలుగోలమ్మ, పోలేరమ్మ అమ్మవార్ల గ్రామోత్సవము శ్రీ కాటం రెడ్డి విష్ణువర్ధన్ రెడ్డి మాజీ శాసనసభ్యులు గారి ఆధ్వర్యంలో మరియు ప్రజల సహాయ సహకారములతో జరుగును. జనవరి 4వ తేదీ మంగళవారం అల్లూరులో జరుగును. కార్యక్రమాలు ఉదయం 5 గంటలకు అమ్మవారి అభిషేకము, కుమ్మరివారి సంప్రదాయ అఖండ ప్రతిష్ట. 8 గంటలకు తూర్పు వీధి మహాలక్ష్మమ్మ గుడి వద్ద నుండి శ్రీమతి కాటంరెడ్డి శివప్రియ గార్ల ఆధ్వర్యంలో 1000 కుండలతో మహిళలతో ఊరేగింపుగా సద్ది నివేదన కార్యక్రమము. సాయంత్రం 4 గంటలకు రత్నాలంకారము, బంగారు చీరలో అమ్మవారి ప్రత్యేక దర్శనము. రాత్రి 10 గంటలకు అమ్మవార్ల గ్రామోత్సవము, ప్రత్యేక పూల అలంకారము, విద్యుత్ దీపాలంకరణతో తంజావూర్ డాన్స్, వేటపాలెం తప్పెట్లు, తీన్మార్, డీజే సౌండ్లతో అత్యంత వైభవంగా జరపబడును. రాత్రి 8 గంటలకు ప్రముఖ సినీ సింగర్స్, సినీ యాంకర్స్ హైదరాబాద్ వారిచే గొప్ప మ్యూజికల్ ఈవెంట్, ప్రముఖ రంగస్థల నటీ నటులచే బాలనాగమ్మ నాటక ప్రదర్శన. కావున భక్తులందరూ పై కార్యక్రమాల్లో పాల్గొని అమ్మవార్ల తీర్థ ప్రసాదాలు స్వీకరించవలసిందిగా కోరుచున్నాము. ఇట్లు శ్రీ పోలేరమ్మ గ్రామ ఉత్సవ కమిటీ అల్లూరు. ఇట్లు ఈ చిట్టిబాబు కార్యనిర్వహణాధికారి. ప్రత్యేక ఆహ్వానితులు సినీ హాస్య నటులు పృథ్వీరాజ్. సమక్ష డిగ్రీ కళాశాలలో ఎన్సిసి విద్యార్థులకు క్రమశిక్షణ కార్యక్రమం జరిగింది. విద్యార్థులకు వ్యక్తిగత జీవితంలో క్రమబద్ధత, విద్యార్థి దశలోనే దేశ రక్షణ కోసం తప్పించేలా జవాన్లపై వివరాలను 10వ ఆంధ్ర నేవల్ ఎన్సిసి కమాండింగ్ ఆఫీసర్ వినయ్ రామచంద్రన్ ఆదేశాల మేరకు సాయి కుమార్ ఈశ్వర్ ప్రసాద్ ఆధ్వర్యంలో క్యాడర్ క్యాంపు నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులకు శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించారు. విఆర్ కాలేజ్ గ్రౌండ్ కానీ, ఎక్కడ ఎస్ఎస్ కాలేజ్ గ్రౌండ్ కానీ, ఏదైనా ఒక కాలేజ్ మనం 10 రోజులకి తీసుకొని జిల్లా కలెక్టర్ పర్మిషన్ తీసుకొని మనం అక్కడ కండక్ట్ చేసేవాళ్ళం. ఈ క్యాంప్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే, మీరు బి కానీ సి కానీ ఎగ్జామ్ రాయాలంటే ఈ క్యాంప్ పక్కాగా అటెండ్ అవ్వాలి. ఈ క్యాంప్ అటెండ్ అయితేనే మీరు దానికి అర్హులు ఎగ్జామ్ ఇవ్వడానికి. సో అది మనకి ఈ కోవిడ్ వల్ల, ఈ ఒమిక్రాన్ వల్ల ఏంటంటే క్యాంప్ క్యాన్సిల్ అని మనకి లెటర్ వచ్చింది. సో దాన్ని బేస్ చేసుకొని ఏ క్యాడర్ క్యాంప్ కండక్ట్ చేయాలి, పిల్లలు ఎలాగైనా ఎగ్జామ్ అటెండ్ అవ్వాలి అనే ఉద్దేశంతో. ఎందుకంటే ఎన్నాళ్ళు మీరు చేసిన మేనత్, అదే మీరు చేసిన ఏదైనా కష్టం ఏదైతే ఉందో అది వృధా కాకుండా దాన్ని దృష్టిలో పెట్టుకొని పైనుంచి మన గ్రూప్ నుంచి లెటర్ ఏమైనా వచ్చిందంటే డే క్యాడర్ క్యాంప్ అనేది కండక్ట్ చేస్తే వాళ్ళు ఎగ్జామ్ ఇవ్వడానికి అర్హులు. సో మీరు ఏ విధంగా ప్లాన్ చేసుకొని చేయండి అంటే, ఎక్కడ కంప్లీట్ చేస్తాం, ఓన్లీ పిహెచ్ టైప్ వచ్చి మేము ప్లాన్ చేసుకొని మీ క్లాసెస్ పెరేడ్ అన్నీ నేర్పి మీకు ఎగ్జామ్కి ఏదైతే అవసరం ఆ సిలబస్ అంతా కవర్ చేసి, ఎందుకంటే వీక్లీ మీకు సండే సాటర్డే ఏమో సర్దార్ సార్ ఎలాగైనా బ్రీఫ్ చేసి మొత్తం అంతా దగ్గర నుండి చేస్తున్నారు కాబట్టి పెరేడ్ అనేది కామన్. సర్వీస్ సబ్జెక్ట్లు ఏంటంటే అవి మీరు కవర్ చేయాలి. నెక్స్ట్ ఏంటంటే మీకు కూడా అర్థం కావాలి. ఇప్పుడు మీరు ఎలా చెప్పి వెళ్ళిపోయారు కాకుండా మీరు ఇది బేస్ చేసుకుని వారం రోజులు మేము ఎందుకైతే వచ్చామో దాన్ని మీరు పూర్తిగా యూటిలైజ్ చేసుకుంటారు మేము ఆశిస్తున్నాం. సో ఏవైతే క్లాసులు మీరు చెప్తున్నామో ఏమైనా అర్థం కాకపోతే, సార్ మీరు డెప్త్గా అడుగుతున్నారు మాకు అర్థం కావట్లేదంటే దాన్ని బేస్ చేసుకుని ఇంకా లాజిక్గా సింపుల్గా తెలిసి సింపుల్గా షార్ట్కట్లో చెప్పి ఈ విధంగా ఉంటుంది.